జమిలీ ఎలక్షన్స్ వస్తాయా రావా, అసలు జమిలీ ఎలక్షన్స్ ఏందని అనేది ఎవరికి కూడా తెలియదు. అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఎలా ఉంటాయి, దాని నేచర్ ఏంటి, ఏ రకమైనటువంటి రూపుదిద్దుకుంటాయి అన్నటువంటిది ఎవరికి తెలియదు. ఊరికే తెలియకుండా ఏదో దాని మీద ఒక స్పష్టత లేదు కదా. లేనప్పుడు దాని మీద పార్టీ వైఖరి అన్నటువంటిది ఏముంటుంది? సిట్ నివేదిక తయారైంది. సిట్ నివేదికని అతి త్వరలో సిట్ ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. ఒక వారం 10 రోజుల్లోనే చేయడం జరుగుతుంది. సిట్ నివేదిక బ్రహ్మాస్త్రమా లేకుంటే పాశుపతాస్త్రమా అన్నటువంటిది నాకు తెలియదు, కానీ చట్ట ప్రకారం అయితే చర్యలు తీసుకోబడతాయి. అది ఏ అస్త్రమో నాకు తెలియదు. వలసలు ఉంటాయా లేదా అనేది నాకు తెలియదు కదా పార్టీలోకి. దానికి దీనికి ఏంటి సంబంధం? వలసలకి ఈ క్రిమినల్ కేసులకి సంబంధమే లేదు కదా. నేను చెప్పాను కదా, ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుందని. ఏ పార్టీలో ఉన్నా జరిగేది చట్టం తన పని చాను తెలుసుకుని పోతుంది. అంటే ప్రజల సొమ్ముని ఎవరైతే దోచుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి తీసుకుంటే అది కక్ష సాధింపు చర్య అవుద్దా? మీరే చెప్పండి దానికి సమాధానం. చెప్పండి సమాధానం. కక్ష సాధింప లేకుంటే తప్ప, లేకుంటే చట్ట ప్రకారం నేరమా? తగిన చర్యలు తీసుకోకుండుంటే మనకు తగిన సమాచారం ఉండి సమాచారాన్ని మన దగ్గర పెట్టుకొని చట్ట ప్రకారం చర్యలు కానీ తీసుకోనట్లయితే అదే నేరం అవుతుంది. కాబట్టి చట్టం ప్రకారం చర్య తీసుకొని తీరాలి. ఒక మీటింగ్, ఇది రీకాన్స్టిట్యూట్ అయిన తర్వాత ఒక మీటింగ్ జరిగింది. కోర్టులో కేసు మన ప్రతిపాదనలన్నింటినీ కోర్టుకు సమర్పించడం జరిగింది. అతి త్వరలో ఈ యొక్క కరోనా వర్చువల్ ఆర్గ్యుమెంట్స్ అయిపోతే రియల్ కోర్ట్స్ అంటే ఫిజికల్ కోర్ట్స్ కానీ స్టార్ట్ అయితే ఆ కేసును టేకప్ చేసి పంచగ్రామాల సమస్య, ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యని మన ఒక్క ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇది సాల్వ్ అవుతుంది. వేరే ఏ ముఖ్యమంత్రి కూడా సాల్వ్ చేయలేనటువంటిది ఈ ముఖ్యమంత్రి గారు చేసి చూపిస్తున్నారు. నేను ఒక్కటే చెప్పా, పేదలు నిరుపేదలు చిన్న బడుగు బలహీన వర్గాలు ఏదో వారి పొట్టకూటి కోసంగా ఏదన్నా చేస్తే మనం పెద్దగా మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ధనికులు బాగా కడుపు నిండి ఇంకా ఆర్జించాలి, మేము ఇంకా ఉన్నత శిఖరాలకు ఎక్కడికో వెళ్ళిపోవాలి, ధనార్జనే ప్రధానంగా జేయంగా పెట్టుకున్నటువంటి వాళ్ళ మీదనే చర్యలు తీసుకోవాలి. మీరే పెట్టేయండి డెడ్ లైన్. ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు తప్పు చేసిన వాడికి ఒప్పుకుంటే ఏం కేసులు ఉంటాయి? ఇప్పుడు మనం ఏమి చాలా భూమిని రికవర్ చేసుకున్నాం, రెజ్యూమ్ చేసుకున్నాం, వాళ్ళ మీద ఏం కేసులు పెట్టలేదే ఇప్పటి వరకు. ఒక్క కేసు కూడా పెట్టలే, భూమిని మాత్రం రెజ్యూమ్ చేసుకుంది గవర్నమెంట్. ఇక మీదట అలాంటి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు రానట్లయితే క్రిమినల్ కేసెస్ కూడా రెజ్యూమ్ చేసుకోవడం మాత్రమే కాకుండా క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. సార్, వేపకుంట ఏరియాలోని ఆల్రెడీ అడిగాం సార్, ఎండమెంట్ పేలుకులు కంప్లైంట్ చేస్తాం, దానికి రెస్పాండ్ అవ్వట్లేదు సార్. నేను చెప్తా, ఎండోమెంట్ భూముల్ని ఏ రకంగా ఇప్పుడు కొన్ని గ్రామాల్లో
గ్రామదేవతకి కొన్ని భూములను ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా ఎండోమెంట్ భూములు అయి ఉంటాయి. అవి 22(1)(c) లో ఉండవు. అటువంటి వాటిని వీళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే 22(1)(c) లో లేనటువంటి భూముల్ని ఈ గ్రామదేవత భూములు అంటే ఆ గ్రామంలో ఉండేటటువంటి దేవతకు సంబంధించి వాళ్ళు ఎవరో పూర్వీకులు రాసిచ్చినటువంటి భూముల్ని వెబ్లో అంటే వెబ్సైట్లో ఇప్పుడు దేనికైనా కూడా ప్రాతిపదిక అన్నటువంటిది ఆ ఎఫ్ఎస్ఎల్ ఏం రిజిస్టర్ అది ఎఫ్ఎస్ఐ ఎఫ్ఎస్ఐ రిజిస్టర్ అన్నటువంటిది ఫేర్ సెటిల్మెంట్ రిజిస్టర్ అది మాత్రమే ప్రాతిపదిక కావాలి. కానీ ఎప్పుడో 2000 సంవత్సరంలో 2001 సంవత్సరం ఎప్పుడో ఒక సంవత్సరంలో ఒక వెబ్ల్యాండ్ అన్నటువంటిది ఒకటి క్రియేట్ చేసి సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఫేర్ సెటిల్మెంట్ రిజిస్టర్లో ఏది ఉన్నా కూడా దానికి సంబంధం లేకుండా ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఈ రెవెన్యూ అధికారులు ఆ పేర్లన్నిటిని మార్చేయడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారు అని అంటే అది తెలుగుదేశం హయాంలోనే దుర్వినియోగం చేశారు. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఈ రకంగా ఎంత భూముల్ని దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూముల్ని ఆ క్లాసిఫికేషన్ మార్చి ఏ డాక్యుమెంట్స్ ఏ ఆధారాలు లేకుండా సింపుల్గా పట్టా పాస్బుక్ ఇష్యూ చేసి దోచుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక వార్నింగ్గా మీరు భావించవచ్చు. ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అది మామూలుగా ప్రభుత్వ భూమిని దోచుకోవడం నేరమైతే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి చారిటబుల్ భూములను దోచుకోవడం ఇంకా మరింత నేరం. దానికి బెయిల్ కూడా రాదు. దాంట్లో ఎవరెవరు ఏ ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్తలు దానిలో ఇన్వాల్వ్ అయి ఉండారన్నటువంటి విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు. అందుకే నేను ఇప్పుడు పేర్లు చెప్పడం లేదు, కానీ వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చి తిరిగి ఆ భూముల్ని ఆ గ్రామదేవతకి ఇచ్చేయాల్సిందిగా, ఏ గ్రామదేవతలకు చెందినటువంటి భూములో ఆ గ్రామదేవతలకు తిరిగి ఇచ్చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.